వాడికి ఏమనుకుంటున్నాడయ్యా వాడు? ఏమనుకుంటాడు? నువ్వు ఏదో అనుకుంటాడు. ఏందిరా అంటున్నావు? అదేనండి, మామూలుగా మామూలుగా అడిగితే పర్వాలేదండి. మీ ఆస్తులు జప్ చేసి మీరుంటున్న ఇల్లు కూడా అమ్ముతానంటున్నాడు కదండి. వాడికి యాడ్ నుంచి వచ్చిందిరా అంత ధైర్యం? బ్లడ్ అండి, నిఖార్సైన వంశంలో పుట్టి నీతి నిజాయితీగా కూర్చుంటున్నాడు కదండి. నోర్మోయ్ వాడు లెక్క తప్పి మనల్ని లెక్కలు అడిగినాడ్రా. రెండు తలకాయల్లోంచి ఒకటి తీసినా ఇంకొకటి ఉండాలి. అది కూడా తీసేసి శత్రుశేషం సున్నా చెయ్యాలి. నా మాట వినండి, ఇలాంటి పాప పనులు మానేయండి. సలహాలు చెప్పావో చూడండి, మన ఊళ్ళో మహిళా మండలి పెడుతున్నాం. అంతేకాక మీకు డ్వాక్రా పథకాలని, పొదుపు పథకాలని, పనికి ఆహార పథకం అని బోలెడన్ని పథకాల కింద మన ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది. ఏమంటారు? ఏమైందమ్మా? నువ్వేం భయపడకమ్మా, 10 నిమిషాల్లో నీ కూతురు నీ దగ్గర ఉంటుంది. శవంగా వస్తాననుకున్నావు కదూ? ఆడవాళ్లను పంపించి ఆటలాడటం కాదురా. నీ ఇంటికొచ్చి నీ నట్టింట్లో నిలబడి ఛాలెంజ్ చేస్తున్నా. ఈ వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ ఇక్కడే ఉంటాడు. దమ్ముంటే నా మోచేతి వెంట్రుక పీకండ్రా చూద్దాం. నేను తలుచుకుంటే ఇక్కడే నీ వంశం మొత్తాన్ని నరికి నీ నట్టింట్లో పాతి పెట్టగలను.
కానీ నేను అలా చేయను. అది మా నాన్న ఆశయం కాదు కనుక. ఇంకొకసారి నా వంక గాని నా జనం వంక గాని కన్నెర్ర చేశావో వార్నింగ్ లేకుండా నరికేస్తా. నరసింహ, హర హర శివుని ఆత్మస్వరూపం పావనగిరి క్షేత్రం, హర ఓం నమ శివాయ. హర హర శంకర హృదయేశ్వరమే. ఆ హరిగాడి జుట్టు నీ చేతికి దొరికిందనుకో, ఏం చేస్తావురా? పీకి పారేస్తా. వాడి చెల్లి ఒంటరిగా దొరికిందనుకో, ఏం చేస్తావు? చెరిచి పారేస్తా. వాడు నిన్ను నరికి పారేస్తాడేమో. నర్మోయ్, మాటేంటో చెప్పు. పులి నోట్లోకి వస్తున్న జింక పిల్లల ఆ హరిగాడి చెల్లెలు తులసి ఇటే వస్తుంది, ఒకసారి అటు చూడు. ఎలా ఉంది ఇది? బాగుందా? బాగుంది. నేనున్నాను కదా డాక్టర్ గారు, ప్రమాదం ఏం లేదు కదా? ఏం లేదండి, మైనరే. అన్నయ్య, అన్నయ్య, ఇంటి దగ్గర తులసి చావు బతుకుల్లో ఉందన్నయ్య. డాక్టర్ గారు, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. నమస్తే. చెప్పండి. మా తులసి, మా తులసి ఏమైందమ్మా? మా తులసి, నరసింహం. నాకు తెలుసు అమ్మా, నాకు తెలుసు. తులసి, నీకేం కాదు, నేనున్నాను. తులసి, ఏంటి హరి ఇలా వచ్చావు? ఏమైంది? నా చెల్లెలు చచ్చిపోయింది. ఎలా? ఆది కేశవుల కొడుకు నరసింహం నా చెల్లెని మానభంగం చేయబోతే అదే పొడుచుకుని చచ్చిపోయింది. నరసింహం ఎంత పని చేశాడా? నువ్వు కంప్లైంట్ రాసి. ఇదిగోండి సార్, సాయంత్రం లోపల వాడిని సెల్లో దొరికిపోతే చూడు. ఆ నమ్మకంతో వచ్చాను సార్, థ్యాంక్ యూ. యూఆర్ అంటర్ అరెస్ట్ అంటావు అనుకుని షాక్ తిన్నారయ్యా వీళ్ళంతా. అయినా నేనుండగా మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారండి? మీ వెనకాల నేనున్నాను, నా వెనకాల చట్టం ఉంది. పైగా ఈ ఊరు మీది, ఇక్కడ పవర్ మీది. ఊర్లో ఒక్క ఆడది కూడా మిగలకుండా బాబు గారిని దున్నేమనండి. సంతోషంగా ఉండండి. నమస్కారం.